భారత దేశం ఒక సెక్యులర్ దేశం భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కులాలకు మతాలకు అతీతంగా జీవించడానికి భారత రాజ్యాంగాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు 70 ఆర్టికల్ గానివండి 3 తలాక్ బిల్లు గానివండి సిఐఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ గానివండి ఏమెత్తుకున్నా గాని ముస్లింల సహనాన్ని పరీక్షించే విధంగా ఈ బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆశ్చర్యపోకూడదు ఈ రోజు ఈ ఖురాన్ మీద జరుగుతున్న కుట్రను ఛేదించాల్సిన బాధ్యత మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు మీరు వెంటనే దీని మీద మన రాష్ట్ర జీపీ చేత సుప్రీం కోర్టులో వసీం రజ్వీ మీద మీరు ఒక కేసు వేయించాలా దానికి దేశ ద్రోహం కేసు పెట్టి దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి మీ పార్లమెంట్ సభ్యుల చేత మీరు పార్లమెంట్ లో సెషన్స్ లో మాట్లాడించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పరిపోషకుడు సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడైనటువంటి మన అందరి సృష్టికర్త ఆ అల్లా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దివ్య ఖురాన్ ఒక సర్వ మానవాళి కోసం ఒక సన్మార్గం చూపించడానికి వచ్చినటువంటి ఒక పవిత్ర గ్రంథం అని చెప్పి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది విశ్వసిస్తున్న ఈ ఖురాన్ ను ఒక కుక్క వసీం రిజ్వీ అనే ఒక ఏబ్రాసి యదవా ఒక దగుల్బాజి దీన్ని 26 సూరాలు అభ్యంతరం అని చెప్పి సుప్రీం కోర్టులో బిల్లు దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ వారికి మేము ఇదే విధంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఖురాన్ ని ఎవరు ఏమి చేయలేరు ఖురాన్ అవతరించిన రోజు నుంచి లక్షల సంఖ్యల నుంచి దాదాపు 250 కోట్ల మంది ఈ రోజు ఖురాన్ మీద ఆచరిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ